సుమారు 100 దాటిన చెంపకాయలు మొట్టికాయలు ఇన్ని న్యాయస్థానాల్లో మనం చట్టాలను అతిక్రమించినందుకు రాజ్యాంగాన్ని గౌరవించినందుకు తిన్నప్పటికీ కూడా మీ పక్కన ఉన్న వాళ్ళు అధికార అనధికార రాజకీయ ప్రముఖులు చెప్పిన అధికారాన్ని అండర్లైన్ చేసి చెప్తున్నా ఎందుకంటే ఒక అధికారి మిమ్మల్ని ఎక్కువ మాయపొరలు కమ్మేశాడు అధికారం వల్లనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ముప్పు కూడా వస్తుంది సో ఇటువంటి చర్యల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇకనైనా చట్టానికి అనుగుణంగా వెళ్ళండి చట్ట ప్రకారం నన్ను డిస్క్వాలిఫై చేయటం మీ వల్ల కాదు నేను మీ ప్రొటెక్టర్ని మీరు అక్కర్లేదు అనుకున్న ఐ యామ్ యువర్ ప్రొటెక్టర్ పార్టీకి ప్రొటెక్టర్ని దుష్ట శక్తుల నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నాను దానికి నన్ను ఎవరో కూడా రాజ్యాంగాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా రాజ్యాంగంలో ఏముందో చెప్తున్నా మీ ఇష్టం వచ్చినట్టు భాషను మార్చుకుంటాను కుదరదు అని చెప్తున్నా బ్రిటిష్ విధానాన్ని మీరు ప్రవేశపెడతాం కుదరదు అని చెప్తున్నా మన రాజ్యాంగంలో రాస్తుంది ఇదని చెప్తున్నాను దానికి నన్ను డిస్క్వాలిఫై మీరు కాదు కదా ఎవరో కూడా చేయలేరు న్యాయస్థానాలు ఉన్నాయి మా స్పీకర్ గారు ఉన్నారు అందరూ ఉన్నారు ఎవరు ఏమీ చేయలేరు దయచేసి నా విజ్ఞప్తి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిత్యం కాంట్రాక్ట్ పనుల్లో సతమతమై ఉండే మీరు నియమించిన మీచే నియమించబడ్డ మా పార్లమెంటరీ రెడ్డి నాయకులు నేను చెప్పేది ఏంటంటే ఆ రైల్వే స్పెషల్ ఆ రైల్వే జోన్ మీద ఫోకస్ చేయండి సరే స్పెషల్ కేటగిరీ స్టేటసా లేకపోతే దానికి ఈక్వలెంట్ ఏం రావాలన్నదే ఫోకస్ చేయండి ఇంకా మనం ఫోకస్ చేయవలసినవి చాలా ఉన్నాయి ఇంకా మళ్ళీ ఏమన్నారు అప్పుడెప్పుడో నిన్న మీరు దిశానిర్దేశం చేశారంట నా మీద మళ్ళీ మళ్ళీ ట్రై చేయమంత కాకుండా ఇంకెవరో సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాం గతంలో ఆ సిబిఐ ఎంక్వైరీ వేయలేదు అది కూడా పర్సూ చేయమన్నారంట మరి అలాగే మరి మా అంతర్వేది గుళ్ళో కూడా మరి జరిగిన చూశారు మీరు మీరు దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయమని అప్పుడు లెటర్ రాసినట్టు ఒక ఉత్తరం రాశారు మరి దాంతోపాటు ఇది కూడా పర్సూ చేయమని చెప్పండి అంతర్వేది ఇది కూడా పర్సూ చేయమనండి అలాగే నేను కూడా వీలైతే పార్లమెంట్లో లేవనెత్తా అవినీతి అవినీతికి మరో పేరు ఇప్పుడు అవినీతి అయిపోయింది మీ బంధువులే ఉన్నారు అందులో ఎన్ని వందల కోట్ల అవినీతి జరిగిందో అందరికీ తెలుసు అలాగే ఈ గృహ నిర్మాణానికి సైట్ల విషయంలో సైట్లు కొనేటప్పుడు సైట్లు అలాట్ చేసేటప్పుడు కొన్ని కొంటామని చెప్పి కొన్నందుకు కొన్ని కొనవు అని చెప్పి కొంటానన్నందుకు చెత్త కింద కొట్టేశారు డబ్బులు దీని మీద కూడా ఓ సిబిఐ ఎంక్వైరీ చేయించి మీరు అగ్ని పునీతలాగా బయటికి రావాలి ఇది మీకు తెలియకుండా జరిగింది అన్నది 100కి 100 రూపాయలు నిజం నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా కానీ దారుణంగా కొట్టేశారు డబ్బులు సో కాబట్టి దీని మీద కూడా ఎంక్వైరీ చేయించి మీరు సచ్చీలులాగా బయటికి రావాలని మీ చుట్టూ ఉన్న ఈ దుష్టశక్తుల్ని అంతం చేసి మీరు కోరుకున్నట్టు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండాలని ఇలాగైతే చాలా కష్టమని మళ్ళీ మరొక్కసారి పార్లమెంటు సాక్షిగా మీకు తెలియజేసుకుంటున్నాను ఏమైనా ఉన్నాయా ప్రశ్నలు చాలా చాలా దారుణంగా ఉంది అసంతృప్తి ఎలక్షన్ పెడితే తెలిసిపోతుంది ఫ్రీగా ఎవరినైనా నామినేషన్ వేసుకోమనండి ఎవరు పోటీ చేస్తుంటే అతను ఓడిపోతాడు బాగా ట్రిక్కీగా అడుగుతావా అదే కదా చెప్పాను మళ్ళీ అడుగుతావు అందుకు అదే చాలామంది చాలా బాధగా ఉన్నారు దేవర్ నాట్ ఏమో నా అంత సాంద్రత ఉందో లేదో తెలియదు కానీ బట్ చాలామందిని మళ్ళీ రేపొద్దున మీటింగ్ పెట్టిస్తారు మేమందరూ చాలా హ్యాపీగా ఉన్నాం మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఆ రఘురామకృష్ణరాజు ఎలా మాట్లాడాడు చిచ్చి మేమందరూ అసలు మిత్రుని అంత గొప్ప నాయకులు లేడు అని చెప్పి వీళ్ళందరినీ వెనకాల నుంచో పెట్టి మళ్ళీ మాట్లాడమంటారు తాడేపల్లి నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది ఒక అధికారి కూడా ఇన్స్ట్రక్షన్లు ఇచ్చేస్తున్నాడు ముఖ్యమంత్రి దాకా అక్కర్లే ఈ మధ్యన ఇన్స్ట్రక్షన్ వస్తే వీళ్ళందరూ మళ్ళీ నుంచుని అంటారు అప్పుడు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి ఒక్కొక్కడు ఒక్కొక్కటి కళ్ళు సెలెక్ట్ చేసుకోండి నిజం మీకు తెలుస్తుంది మీకు గ్యారంటీగా ఇవాళ సాయంత్రమే మిథున్ రెడ్డి ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి నుంచుంటాడు పక్కన పాపం మిగిలిన వాళ్ళందరూ నుంచుంటారు వాళ్ళందరూ కూడా చాలా వినయంగా ఆడాడో నోటుకు వచ్చినట్టు మాట్లాడాడో రగ్గాడు మిథున్ రెడ్డి లాంటి గొప్ప నాయకులు లేడు అని చెప్పి భయంగా ప్రెస్ మీట్ కూడా ఇస్తారు చాలా చాలా డిస్క్రిమినేషన్ లేకుండా ఎలా ఉంటుందా ఏ ప్యారలల్స్ ఏంటి ఇప్పుడు మా ప్యానల్ స్పీకర్ ఎవరో మిథున్ రెడ్డి మా పార్లమెంటరీ పార్టీ లీడర్ ఎవరో మిథున్ రెడ్డి ఆ లోక్సభ పార్టీ లీడర్ ఎవరో విజయసాయి రెడ్డి మా కమిటీ చైర్మన్ ఎవరో
విజయసాయి రెడ్డి మళ్ళీ రేపు పొద్దున నన్ను వాళ్ళు పీకగలిగితే నా చైర్మన్ సభ్యత్వాన్ని ఇంకా కులస్థులు అయిపోయారు మతస్థులకు ఇవ్వాలని చెప్పి ఏదో పేరు చెప్పుకున్నారు. ఆ పేరు ఏంటని నన్ను అడగకు, బాగోదు, కొన్ని పేర్లు మనం చెప్పకూడదు. వద్దు నేను మాట్లాడినని చెప్పిన తర్వాత ఎందుకు అడుగుతావు? నేను మాట్లాడు, నా పేరు సాటి మతస్థుడు, ఎవరో చూసుకో. సో అలాగా కులం కులం అయిపోయిన తర్వాత మతం తప్పితే ఇంక ఇన్ని కులాలు ఉన్నాయి. మన ఓట్లు వేయాలంటే అన్ని కులాలు కావాలి, ఓట్లకేమో అన్ని మతాలు కావాలి. అయిపోయిన తర్వాత మొత్తం అందరినీ వదిలేస్తానంటే ఎలా? అంటే ఏనాడు అసెంబ్లీ పార్లమెంటుకి రాని రెడ్లకేమో సమున్నత స్థానాలు, పెద్దగా అటెండెన్స్ లేని వాళ్ళకి, వాళ్ళకి బాకాలు ఉదే వాళ్ళకి, ఒక సీనియర్ పార్లమెంటేరియన్ వంగా గీత గారికి, ఒక ఎస్టీ కమ్యూనిటీ నుంచి వచ్చి చిన్న వయసులోనే ఎంపీ అయ్యి చక్కగా మాట్లాడుతున్న అమ్మాయి, ఎడ్యుకేటెడ్ అమ్మాయి ఆ మాధవ్ని అక్కడ ఇప్పుడు పార్లమెంట్కి రాని 50% అటెండెన్స్ లేని ఇప్పుడు 150 కూడా ఉన్నారు, వాళ్ళు వేసుకోవచ్చు అక్కడ గ్యాలరీలో, రాజ్యసభ గ్యాలరీలో. అందరికన్నా హైయెస్ట్ అటెండెన్స్ ఉన్న నేను, 53 సార్లు మాట్లాడిన నేను ఇక్కడ ఎక్కడ కనబడకూడదని చెప్పి రాజ్యసభ గ్యాలరీలో వేశారు నన్ను. బట్ అయినా నేను లోక్సభలోనే ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు. బట్ అందరూ నాకులాగా ఉండలేకపోవచ్చు, మాట్లాడే గొంతుని నొక్కేయకూడదు, అది తప్పు. డిస్క్రిమినేషన్ అన్ని చోట్ల జరుగుతుంది. కులానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది నిజం. ఇది నేను చెప్పిన ఈ పచ్చి నిజాలు, ఇవేమీ కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద రావు, ఇవేమీ కూడా డిస్మిసల్కి పనికిరావు. షెడ్యూల్ 10 అందుకనే మీరు ప్రేమించే భాషలో మరొక్కసారి చదువుకోండి అని చెప్పి చెప్తున్నా.